నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం అయితే పంజగుట్టలో ఉన్నాం. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్స్ అయితే ధర్నా చేస్తున్నారు. మరి వారు ఎందుకు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీరు ధర్నా చేయడానికి కారణం? వచ్చేసి తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ హైదరాబాద్. అయితే ఇక్కడ ప్రైవేట్ అంబులెన్సెస్ ఒక 3,000 నుంచి 4,000 అంబులెన్స్లు ఉంటాయి. అయితే ఆల్ ఓవర్ హైదరాబాద్ వచ్చేసి ఒక 10,000 అంబులెన్స్ ఉంటాయి. అయితే రెడ్ అంబులెన్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ, కార్పొరేట్ సంస్థ, చైనా ఏజెంట్గా మారి ఈ హైదరాబాద్లో గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ రావడం జరిగింది. అయితే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ని వచ్చేసి అక్కడ వాళ్ళతో లీజ్ తీసుకొని మొత్తం ఈ ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళ దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని, వీళ్ళ డేటా తీసుకొని మీకు వాళ్ళతో టైఅప్ అయ్యేసి మీకు డైరెక్ట్ మేము బుకింగ్స్ ఇస్తాము. ఎలాంటి ఛార్జెస్ అవసరం లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఏదైతే ఓలా ఊబర్ ఎలా ఉందో అలాగే ఈ ఓనర్స్తో టైఅప్ అయిపోయి ఈ బుకింగ్స్ కొంతమంది ఏం చేశారంటే టైఅప్ అయిపోయారు. ఎందుకంటే ఫ్రీగా బుకింగ్స్ ఇస్తున్నారు కదా అని కొంతమంది తెలియక ఈ భ్రమలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఫ్రీగా ఇస్తానని మొదలుకొని ఇప్పుడు కొంత పర్సంటేజ్, అంటే 10% ఇస్తేనే బుకింగ్స్ ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుకొని ఇప్పుడు ఏదైనా అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక 1,000-2,000 కిలోమీటర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు 1,00,000 రూపాయలు మాట్లాడితే అందులో 10% అని మెల్లగా స్టార్ట్ చేసిండు. సరే పోనీ అనే బుకింగ్స్ ఇస్తున్నాడు కదా, మన బండ్లు నడుస్తున్నాయనేసి ఓకే చెప్పి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రాగా 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 ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 1,00,000 రూపీస్ ముందు, అంటే డౌన్ పేమెంట్ లాగా ముందే తీసుకుంటాను అనమాట. అది తీసేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, ప్రతి బుకింగ్కి ఒక 20%, 30%, 40% వాళ్ళ డిమాండ్ ఎంత చేస్తే మనం అంత ఇచ్చి వెహికల్ పెట్టాలి. లేదా నువ్వు రానంటే చెప్పు, నెక్స్ట్ వెహికల్కి బుకింగ్ వెళ్ళిపోతుంది అట్లా అనమాట. ఇప్పుడు అలా ఏమైందంటే మొత్తం ఆయనకి అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేసి రెడ్కు టైఅప్ అయిపోయింది. ఇప్పుడు అతని కాదని మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు ఈ బండ్లు నడపాలా వదిలేయాలా అని చాలామంది ఓనర్స్, ఇప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉంది కొంతమందికి. బండ్లు అమ్ముకొని ఫైనాన్సులు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని పెట్టారు ఇందులో. ఎందుకంటే ఒక 10-20 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు, వాళ్ళకి ఈ పని తప్పితే ఇంకో పని లేదు, ఇదే వాళ్ళ జీవనాధారం. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది నష్టపోతున్నారు. ఈ బండ్లను నమ్ముకొని వచ్చిన డ్రైవర్లు, మాలాంటి వాళ్ళు చదువుకున్న యువకులు కూడా వేరే దగ్గర డ్యూటీ లేక ఈ డ్యూటీ చేసుకుందామని వస్తే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మరి దారుణంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెహికల్స్ మొత్తం పార్కింగ్లోనే ఉంటున్నాయి, అసలు పనులు నడవట్లేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం, మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుండి తప్పకుండా రెడ్ అంబులెన్స్ అనే సంస్థను నిర్మూలించాలి, బైకాట్ చేయాలి. సో మేము దాని గురించే ఈరోజు ఈ రెడ్ అంబులెన్స్ని బైకాట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే మా విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం దీని ఎడల స్పందించినట్టయితే సరిపోతుంది. లేదంటే మాత్రం తపకుండా తదుపరి చర్యలు ఏమి ఉండాలో అవి తప్పకుండా మా యూనియన్ అసోసియేషన్ సభ్యులు తప్పకుండా చేశారు. కాబట్టి ఇది ఒక మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము, దయచేసి మా పేదలని ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధను అర్థం చేసుకుంటారని తెలుపుతున్నాను. మీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రెడ్ అంబులెన్స్ సంస్థ ఇక్కడికి వెళ్ళి తెలంగాణలోకి వెళ్ళి నశించిపోతే మేము మా యొక్క ఉపాధిని మేము మళ్ళీ కోల్పోకుండా ఉంటామని చెప్పేసి మా ప్రధానంగా ప్రభుత్వం కోరేది ఒకటే, రెడ్ అంబులెన్స్ సంస్థను ఇక్కడ బ్యాన్ చేయాలి. కార్పొరేట్ ఉన్న వ్యవస్థ ఏదవుతుందో అది ఇక్కడ బ్యాన్ చేసిన తర్వాత మేము మా యొక్క ఉపాధిని ఇక్కడ కోల్పోకుండా, ఇక మేము ఇక్కడ పెట్టుకోకుండా కిరాయిలు కొడతామని చెప్పేసి. 2014 నుంచి వచ్చిందండి. 2014లో ఒక జీపీ, ఒక 2 వెహికల్స్తో వచ్చింది హైదరాబాద్కు, పంజాబ్ నుంచి. పంజాబ్ సీఈఓ ప్రదీప్ సింగ్, సింగపూర్ రెడ్ ఆఫీస్ రెడ్ అంబులెన్స్ అనేది, చైనా నుంచి డొనేషన్ వస్తున్నాయి. ఇక్కడ డొనేషన్తో ఇక్కడ వెహికల్స్ ఉంటుండవు. వెహికల్స్ ఇక్కడ హైదరాబాద్లో ఒక 300-400 లోపు ఉంటాయి. ఫ్రీ సర్వీసుల నుంచి సేవా ముసుగులో వచ్చేసి మాకు మా నుంచి ఏంటంటే మీ కిరాయిలు ఇస్తామని చెప్పేసి మాకు జీపీఎస్లు పెట్టి, జీపీఎస్ నుంచి మా ఓవరాల్ హైదరాబాద్లో బిజినెస్ ఎక్కడెక్కడ అవుతుందని చెప్పేసి ఆయన తీసుకొని మా నుంచే తీసుకున్నాడు. బిజినెస్ తీసుకొని వాళ్ళు డైరెక్ట్ ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి వాళ్ళు కమిషన్ బేసిక్లో అక్కడ దూరడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు ఒక అక్కడనే స్టాండ్ బై ఉంటారు, అక్కడ వెహికల్స్ పెట్టుకున్నాం. మేము పెట్టుకొని ఎంతమందికి అక్కడ ఉండి మేము కమిషన్ ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే ఎవరికైనా ఫ్రీ సర్వీస్ కానీ లేకపోతే హాస్పిటల్కి ఏదైనా ఇప్పుడు సర్వీసులు ఇచ్చేసేది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కమిషన్ బేసిక్న మమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టుకోవడం వల్ల మాకు కిరాయిలు లేకుండా
వాళ్ళు ఒక వాళ్ళ కంపెనీ బండ్లు పంపించిన తర్వాత హైదరాబాద్లో ఉన్న బండ్లను పంపిస్తే ఒక 10,000 కిరాయి ఇస్తే దాంట్లో 5,000 50-50 వాళ్లకు 5,000 మాకు 5,000లో మేము డ్రైవర్కి డీజిల్ పెట్రోల్ కానీ డ్రైవర్ కానీ ఇచ్చే వరకు మాకేం మిగలకుండా అరిచేతులతో కూర్చోవలసి వస్తుంది. ఇట్లా పార్కింగ్లలో కూర్చోవలసి వస్తుంది. మేము కిరాయిల కోసం ఓర్కు మేము హైదరాబాద్ ఉన్న వాళ్ళం కొట్టుకోవాల్సి వస్తుంది ఒక కంపెనీ వల్ల. ఈ కంపెనీ పోవడం వల్ల మాకు ఇక్కడ ఇలాంటివి ఏం కొట్లాట ఉండకుండా మాకు న్యాయంగా ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. ఈ రెడ్ అంబులెన్స్ అనేది రెడ్ అంబులెన్స్ ఈ మన ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ఇలా ఏముందంటే రెడ్ అంబులెన్స్ అనేది 2014లో వచ్చింది. అప్పుడు ఏమన్నదంటే మీకు బిజినెస్ ఇస్తాము యాప్ ద్వారా అని చెప్పి టైఅప్ చేసుకొని మొత్తం డేటా మా క్యాడ్ నుంచి తీసుకొని మా డేటానే తీసుకొని మాకు అక్కడ రోగుల దగ్గర ఎక్కువ వసూలు చేస్తుండు. అందులో 30-40% మా దగ్గర వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2,000 అంబులెన్స్లు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో, 2,000-3,000 బండ్లు ఉంటాయి. అందులో 10,000 మంది పనిచేస్తారు. ప్రతి ఒక్క అంబులెన్స్ల డ్రైవర్లు ఇప్పుడు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారంటే ఆయన 40-30% తీసుకుండడం వల్ల ఫైనాన్స్లు కూడా వెళ్ళాక చాలామంది ఫైనాన్స్లు గట్టక ఫైనాన్స్ ఆఫీసులో గుంజుకోపోయిన వాళ్ళు ఉన్నారు. బండ్లు చాలా వరకు ఇందులో లాస్ అవుతున్నాము. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని మాది. గత 5-6 సంవత్సరాల నుంచి రెడ్ అంబులెన్స్ అనే వ్యవస్థ వచ్చేసి మొత్తం అంబులెన్స్ వ్యవస్థను మొత్తం తెలంగాణ యువతను మొత్తం పెడదారు పట్టిస్తుంది. చాలా అన్యాయంగా అయిపోతున్నారు. యూపీ బీఆర్కి వెళ్ళి డ్రైవర్లు తీసుకొచ్చేసి ఇక్కడ మాకేదో ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ అట్రాక్ట్ చేసేసి ఈరోజు 30% 100,000 రూపాయలు అడ్వాన్స్ కడితేనే కిరాయిలు ఇస్తామంటున్నారు. ఆ కిరాయిలు వద్దు, ఆ వ్యవస్థే వద్దు. ఇక్కడ యూపీ బీఆర్ ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్రైవర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. తెలంగాణ యువత మొత్తం నాశనం అయిపోతుంది. ఈ విషయాన్ని ఈ కార్పొరేట్ దోపిడీని మేము అన్ని హాస్పిటల్ వ్యవస్థలకు చెప్పాము. హరీష్ రావు గారు లాస్ట్ టైం ఉన్న మినిస్టర్ గారిని కూడా కలిశాము. దాని మీద చర్య తీసుకుంటా అన్నారు. దాని మీద చర్య ఏం కాలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ వాళ్ళకు బండ్లు లేవు ఏం లేవు, మా బండ్లు పెట్టుకునేసి మాకే ఫ్రీ చెప్పేసి ఈరోజు కమిషన్ బేసిక్ మీద మొత్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కూడా కొంచెం ఆలోచించండి. మేము మా దగ్గర ఉన్న 5,000 బండ్లతోనే మీకు 100 మంది పేషెంట్లను మీకు సర్వీస్ చేస్తున్నాం. కానీ ఆ కార్పొరేట్ వ్యవస్థకు మీరు ఒత్తాస పలుకుతున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ఇక్కడ మేమంతా నాశనం అయిపోతున్నాం. లక్షలు డబ్బులు తీసుకొచ్చేసి ఫైనాన్సులు కట్టలేక బండ్లు ఆకలేక ఇందులో మాకు తెలిసిన విద్య ఇది ఒకటే, అంబులెన్స్ నడిపించడం. మీరు కార్పొరేట్ తీసుకొచ్చేసి వాడు మళ్ళీ ఇక్కడి నుంచి కాకుండా హర్యానాకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. అని ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు దయచేసి ఇక్కడ మేము 5,000 మంది ఉన్నామన్నా 5,000 మంది అంటే ఏ ఒక్కరు ఒక్కొక్క పేషెంట్ తీసుకొచ్చినా కానీ హైదరాబాద్కు మీ హాస్పిటల్లకే మేము రోజుకు 5,000 పేషెంట్లు మీ హాస్పిటల్లో చేర్పిస్తున్నాము. కానీ ఆ ఒక్కొక్క హాస్పిటల్ కానీ ఆ ఒక్క అంబులెన్స్ వాళ్ళు ఏం చేస్తలేరన్నా. రెడ్ అంబులెన్స్ అంబులెన్స్ అనే వ్యవస్థ ఏం చేయట్లేదు. మా అంబులెన్స్లో పెట్టుకొని మీ దగ్గర ఏదో షోకేజ్ చేసేసి హాస్పిటల్ పేషెంట్ల దగ్గర డబుల్ అమౌంట్ తీసుకుంటుందన్న. మేము విజయవాడకు పోతే 12,000-10,000 పోతామన్న. అదే రెడ్ అంబులెన్స్ అనేసి 10 అంబులెన్స్ అనేసి 15,000-25,000 తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు మాకు 10,000 ఇస్తున్నారు. పేషెంట్ వాళ్ళ దగ్గర 15,000 వాళ్ళ కమిషన్ మీద బేసిక్ మీద తీసుకుంటున్నారు. హాస్పిటల్ యాజమాన్యాలు దయచేసి పేషెంట్లు వచ్చే పేషెంట్లు మన దగ్గరనే ఆర్థికంగా నష్టమైపోతున్నారు. మళ్ళీ ఏదో మంచి జరిగినా చెడ జరిగినా కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆర్థిక చితిపోతున్నారు. మేము చాలా తక్కువ రేట్లకు పోతున్నామన్న హైదరాబాద్ ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళము. మాకేం లేదు, మాకు ఆ రోజు కూలి పడితే చాలన్నట్లనే మేము పోతున్నాము. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసేసి పేషెంట్లను ఆర్థికంగా చాలా నాశనం చేస్తున్నాయి. ఏఐజీ హాస్పిటల్ యాజమాన్యం కానీ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కానీ రెడ్ అంబులెన్స్కు ఒత్తాస పలకండి అండి. కేర్ హాస్పిటల్ వాళ్ళు ఒత్తాస పలకండి. మేము ఉన్నాం సార్, మేము గత 30 సంవత్సరాల నుంచి మేము అందరం చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్ మీకు బిల్డింగ్లు అయినాయి. మేమేమో ఇక్కడే ఉన్నాం. దయచేసి ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఆలోచించండి సార్. రెడ్ అంబులెన్స్ నీకు తక్షణమే హైదరాబాద్ చెల్లగొట్టండి సార్. వేరే హాస్పిటల్ కానీ కర్ణాటకలో కానీ వేరే మహారాష్ట్రలో పోతే ఉరికిచ్చి కొట్టిరు సార్. దయచేసి అర్థం చేసుకోండి. ప్రైవేట్ యాజమాన్యాలు హాస్పిటల్ యాజమాన్యాలు దయచేసి రెడ్ అంబులెన్స్ను గో బ్యాక్ అనండి సార్. మేము ఇక్కడ ఉన్నాం సార్ సర్వీస్ చేయనీకి, తక్కువ రేట్లో చేస్తాం సార్, అర్థం చేసుకోండి. సమస్య ఆల్మోస్ట్ దగ్గర ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి 6-7 ఇయర్స్ పైన అయిపోయింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నార్మల్గా వాళ్ళ లోకల్ వెహికల్స్ ఏం లేకుంటుండే మనకు తెలిసిన వెహికల్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అంబులెన్స్ సర్వీస్ వెహికల్స్ని టైప్ చేసుకోవడం జరిగింది, నడిపేయడం జరిగింది. రాను ఒక్కొక్క హాస్పిటల్ 2 హాస్పిటల్ నుంచి దగ్గర దగ్గర హైదరాబాద్లో ఇప్పటివరకు స్టిల్ 40-50 హాస్పిటల్ టైప్ చేసుకోవడం జరిగింది.
వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి ప్రతి మంత్ కమిషన్ బేస్ ఇచ్చేసి మా ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళకి కేసులు రాకుండా వాళ్ళ దగ్గర వెహికల్స్ నడిపించుకోవడం జరుగుతుంది. అగర్ మా వెహికల్స్ కనుక వాళ్ళ కంపెనీలో నడవాలంటే మాకు ఫస్ట్ డౌన్ పేమెంట్ కింద 75,000 నుంచి 1,00,000 వరకు కట్టించుకోవడం జరుగుతుంది. కట్టించుకొని వాళ్ళ కస్టమర్ ఒక కేసు పైన మాట్లాడిన దాంట్లో కూడా 30-40% తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మేము ఓన్గా తీసుకున్న వెహికల్స్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, ఈఎంఐల పేమెంట్ చేయలేకపోతున్నాం, ఫ్యామిలీని పోషించుకోలేకపోతున్నాం, ప్రతిదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రెడ్ అంబులెన్స్ సంస్థ అనేది పలానా ఒక పంజాబ్ అనే ఏరియాకి సంబంధించింది మేడం. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది కూడా, గట్టి కొడితే ఒక 3 నుంచి 4 స్టేట్ల మధ్యలోనే ఉంది. వేరే వేరే స్టేట్లో కూడా వెళ్ళింది, బెంగళూరుకి వెళ్ళింది, అక్కడ నుంచి వాళ్ళు తరిమి కొట్టడం జరిగింది. పంజాబ్ వాళ్ళ ఓన్ ప్లేస్ అయిన పంజాబ్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ హైదరాబాద్కి వచ్చేసి 5-6 ఇయర్స్ అయింది. వాళ్ళకి లోకల్ గవర్నమెంట్ నుంచి పాత గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్ల ఇంత దూరం తీసుకొచ్చి రావడం జరిగింది. సో అప్పుడు మేము ఏం చేయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండి వాళ్ళే నడిపించినారు, దగ్గర ఉండి వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళే దగ్గర నడిపించడం జరిగింది. ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు అర్థం చేసుకుని రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేటివ్ సంస్థని హైదరాబాద్ నుంచి కంప్లీట్ తెలంగాణ నుంచి పంపించే విధంగా చేయాలని మేము ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ నుంచి యాక్చువల్లీ మాకున్న సమస్య వచ్చేసి రెడ్ అంబులెన్స్ అని కార్పొరేట్ సంస్థ అండి. ఈ కార్పొరేట్ సంస్థ వచ్చేసి మా దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అయ్యేటప్పుడు 5% కమిషన్ మేము తీసుకుంటాము, మీకు టోటల్గా బిజినెస్ ఇస్తాము అని మా దగ్గరికి వచ్చి వాళ్ళు సైన్ చేసుకొని మాకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత నుంచి డామినేషన్ స్టార్ట్ అయిపోయింది. కంపెనీది ఎట్లా అయిపోయిందంటే 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలలో మాకు 40 రూపాయలు స్టేజ్కి వచ్చేసింది కంపెనీ. అంటే టోటల్ డామినేషన్ నడుస్తున్నది. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటిదంటే మా వెహికల్స్కి బిజినెస్ ఇవ్వట్లేదు. కంపెనీ ఓన్ సర్వీస్ పెట్టుకొని కంపెనీ ఓన్ వెహికల్స్ దింపుకొని సేమ్ ఇంతకు ముందు వాళ్ళలాగానే మళ్ళీ ఇదైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మాకున్న భయంకరమైన సమస్య ఏంటంటే మేము ఈఎంఐలు కూడా కట్టుకోలేని సిచ్యువేషన్కి వచ్చేసినాం ప్రజెంట్. అంటే ఒక పూట తింటే ఇంకో పూట పస్సులు ఉండాల్సిన పరిస్థితికి వచ్చినాము. ఇది ఇంతకుముందు గవర్నమెంట్లో జరిగింది, ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో కొంచెమైనా సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ మీన్స్ ఏంటిదంటే మా బిజినెస్లు మేము చేసుకుంటాము, మేము ఎవరినో ఏదో ఏమని అడగట్లేము, మా బిజినెస్లు మేము చేసుకుంటాం. మా కంపెనీ త్రూ ఏంటంటే లాస్, టోటల్ లాస్ అవుతున్నాం మేము. అంటే మా వెహికల్ యూజ్ చేసుకొని ఓన్లీ మధ్యవర్తి గుండి టోటల్ ఈ సంపాదించుకోవడం అన్నది కంపెనీ సంపాదిస్తుంది, మేము ఖాళీ అయిపోతున్నాము. ఇది ప్రతిసారి ఇట్లా అంటే రిపీట్ అయిపోతూ పోయేసరికి ఏమైందంటే అందరం ఒక హోప్లెస్ సిచ్యువేషన్కి వచ్చేసినాము. 5 ఏటలు లేకపోతే ఇటన్న పరిస్థితులు ఉన్నాము. పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా మంచి డిసిషన్ తీసుకుంటే ఒకవేళ మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, ఒకవేళ మంచి డిసిషన్ తీసుకొని రెడ్ అంబులెన్స్ అనే సంస్థను హైదరాబాద్ నుంచి పంపించేస్తే హ్యాపీ. లేకపోతే ఇప్పటివరకు మేము అహింసగానే వెళ్తున్నాం, కౌన్సిలింగ్ తీసుకుంటూ పోతున్నాము, ప్రతి డ్రైవర్తో మాట్లాడుతున్నాము, ప్రతి ఓనర్తో మాట్లాడుతున్నాము. హింసకు ప్రోత్సహించట్లేము మేము, ఎందుకంటే ఒకసారి హింస స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపలేము, అరికట్టలేము. హింస కాకుండా అహింస మార్గంలోనే నడుద్దామన్న ఆలోచనతోని మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి అందరిని రిక్వెస్ట్ చేసుకునే పోతున్నాము, అర్థం చేసుకొని మా సమస్యకి మనం పరిష్కారం ఇస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఎడల ఎక్కడదాకనే తగ్గించడానికి అందరం రెడీగానే ఉన్నాము. మొత్తం తగలబెట్టేస్తాం. మొత్తం తగలబెట్టేయడం అంటే మామూలుగా కాదు, కుటుంబాలతో సహా తగలబెట్టేస్తాం. అంటే ఎదుటి వాళ్ళే కదా, మా కుటుంబాలను మేము తగలబెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అంటే అడుక్కు తినడం కంటే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమం అంటారు కదా, ఆ పరిస్థితులు ఉన్నాం ప్రస్తుతము. కొంచెం మన కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ దొరికితే, రెడ్ అంబులెన్స్ అనే సంస్థను పక్కగా తీసుకుంటే మా బతుకులు మేము బతుకుతాం. అంటే వాడిచ్చిన బతుకైతే కాదు మాది, మేము సంపాదించుకున్నది, మా అస్తిత్వం కోల్పోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ దొరికేటట్టు ప్రయత్నం చేయండి. ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయేదాకా మీరు కొంచెం మా కోసం కష్టపడండి, కొంచెం సపోర్ట్ దొరికితే మా పుణ్యమానే వస్తుంది మీకు, రేవంత్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే దగ్గర దగ్గర 10,000 కుటుంబాలు ఉన్నాయి అంబులెన్స్ని నమ్ముకొని తెలంగాణలో. ఒక్కొక్క స్టెప్ ర్యాంక్ స్టెప్ అవుతుంది, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ కబ్జాలో ఉన్నాయి ప్రజెంట్. రెడ్ అంబులెన్స్లో చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా కబ్జాలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇన్ని పనులు కాదు, మొత్తం పనులే ఉంటాయి, రోడ్లు మొత్తం నిండిపోతాయి అంబులెన్స్లతో. ఈ చిన్న సమస్యలా కనబడుతుంది కానీ చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య అది. 10,000 కుటుంబాలకి తిండి లేకుండా చేయడం అనేది ఇది చిన్న సమస్య అయితే కాదు, చాలా పెద్ద సమస్య. వీరందరూ కొంచెం పర్టికులర్గా సపోర్ట్ చేస్తే, మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కొంచెం కష్టపడితే మాకు బెనిఫిట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం మా కోసం అందరూ హెల్ప్ఫుల్గా సపోర్ట్గా తయారవుతారని అనుకుంటున్నాను నేను. మీకు ఈ మధ్యలో బ్యాడ్ నేమ్ బాగా వస్తుందండి. ఎందుకోసం అంటే మెయిన్ ఈ రెడ్ కార్డ్ వల్ల. రెడ్ అంబులెన్స్ అతను ఎక్స్ట్రా మాట్లాడుకొని మాకు ఇచ్చే ప్రైజ్, సపోజ్ విజయవాడ వైజాగ్ సపోజ్ వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే 20,000-25,000 మాట్లాడుకుంటాడు. మేము వెళ్ళేది 12,000కి. అక్కడ బ్యాడ్ నేము ప్రైవేట్ సంస్థ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఏమైనా ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు అతను ఏం చేస్తుండే అంటే, అతను మాట్లాడుకుంటుండు,
మాట్లాడుకొని మా వెహికల్స్ పంపిస్తుండ్రు. పంపించినాక ఏమైపోతుంది, అక్కడ ప్రైవేట్ వెహికల్ వస్తుంది. ప్రైవేట్ వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మీ కస్టమర్స్ ఏమనుకుంటారంటే, అరే వీళ్ళు ఇంతగానం తీసుకుంటారు, ఏంది ఇంతగానం దోసుకుంటారు, దాన్ని వైరల్ చేసేసి అంబులెన్స్ వాళ్ళు మాఫీ అయిపోయింది, అంబులెన్స్ వాళ్ళు దోసుకుంటారు దోసుకుంటారు అని మాట్లాడుతారు. అదేం లేదండి, అంబులెన్స్ వాళ్ళు దోసుకునేది ఏం లేదు. మీరు అదే ప్రైవేట్ సంస్థని టచ్ చేశారనుకో, వాళ్ళు రీజనబుల్ ప్రైస్కే వస్తారు. మాట్లాడుకునేదేమో రెడ్ అంబులెన్స్, అతను అతనికి మంచి పేరు వస్తుంది, మేమేమో బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాం అతని వల్ల. మేము బ్యాడ్ నేమ్ అయిపోతున్నాం, అది రాకుండా చూస్తే బాగుంటుంది. నా పేరు నక్క మహేష్, తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, రెడ్ అంబులెన్స్ అనే సంస్థ పంజాబ్ రెడ్ అంబులెన్స్ పంజాబ్ నుంచి వలస వచ్చిన మాఫియాది. ఇక్కడ లోకల్గా మేము ఉన్నాము, మా ఎంతో ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి మీ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. ఇక్కడ అవసరమైతే మీ ఫ్రీగా పేషెంట్లను కొడుతున్నాం. రెడ్ అంబులెన్స్ అనే సంస్థ వచ్చిన తర్వాత మా ప్రైవేట్ అంబులెన్స్ అనేది మొత్తం వెనకబడిపోయింది. ఇలా మా కిరా లేక రోడ్ల మీద చూడండి ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి ఇక్కడ. ఈ హైదరాబాద్లో ఇదొకటే కాదు, ఓ 4,000 నుంచి 5,000 మంది ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు రెడ్ అంబులెన్స్ సంస్థ వల్ల వన్ దోపిడికి ఈరోజు మొత్తం వాళ్ళ ఈఎం బండ్లకు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చూసిన 2 అంబులెన్స్లు కనిపిస్తున్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యను నిషేధించాలని కోరుతున్నాము. గత ప్రభుత్వాన్ని చాలామంది మినిస్టర్లు చాలామంది కలిసినాం మేము, వాళ్ళు చేద్దామనేసి పేపర్ ఇస్తే పేపర్ ఇసుకుపోయి పక్కకు పెడుతున్నారు. మీ ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. కనీసం వాళ్ళు ఆలోచించాలి, అరే రెడ్ అంబులెన్స్ పంజాబ్కి వెళ్ళొచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుండే మన తెలంగాణలో, మన హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ బతుకుతుండే ఎందుకు వాళ్ళకి అన్యాయం చేయాలి మనం అనేసి ఆ పెద్దలు పట్టించుకోలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు పేదలకు న్యాయం చేసే ఇలా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు మాకు న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము. అవసరమైతే రేవంత్ రెడ్డి కలవని కూడా మేము అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తామని, ఈ సమస్య మీద వివరిస్తామని చెప్తున్నాము. చూసారు కదా, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ అయితే వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు అయితే పోరాడుతూనే ఉంటామని అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో శరణ్య, దిశా టీవీ.